కొలత గాథలను రెచ్చగొట్టే విధంగా చిచ్చు పెట్టే విధంగా నిన్నటి రోజున నువ్వు మాట్లాడినటువంటి తీరులు ఆ భాషనే ఆ ప్రాంత ప్రజలందరూ కూడాను అసహించుకుంటున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు నిన్న నువ్వు మాట్లాడుతూ ఒకటి అన్నావు ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు ఒక అమాయకుడు ఒక బీసీ చిరంజీవి అమర్రాజు చనిపోతే వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి లేదా అని చెప్పి నువ్వు అన్నావు నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాం 14 నుంచి 19 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీ పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీలో చనిపోయినటువంటి రితికేశ్వరి అతి దారుణంగా అవమానించబడి అధ్యాపకుల చేతిలోనే అతి కిరాతకంగా హత్య కావించబడినటువంటి చిన్నారి కుటుంబాన్ని నువ్వు పరామర్శించావా లేదా ఆ కుటుంబ సభ్యులు నిన్ను కలవడానికి ప్రయత్నం చేస్తే కనీసం వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అధికారులు ఉన్నారు అధికారులు సరిగా పనిచేయటం లేదు అధికారులు తాట తీస్తానంటున్నావు ఎంఆర్ఓ వనజాక్షన్ ఇష్యూ చింతమనేని ప్రభాకర్ నీ శాసనసభ్యుడు ఆమెను కొట్టి జుట్టు పెట్టుకుని ఆ ఇసుక తిన్న మీద నీటిని వెళితే కనీసం ఆమెకు రక్షణ కల్పించడం కాదు కదా ఆమెకు ఒక భరోసాను కూడా కల్పించలేనటువంటి అసహాయుడు ఆ రోజు నువ్వు వాటితో పాటుగా అదే రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 16 నుంచి 19 వరకు 5 సంవత్సరాలలో ఏదైతే నిన్న హత్యకు గురైనటువంటి అమర్నాథ్ సామాజిక వర్గం ఏదైతే గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు 5 నలుగురు చనిపోతే ఆ నలుగురిలో నువ్వు ఇచ్చినటువంటి ఒక బీఫారం ద్వారా ఎంపీటీసీ మెంబర్గా గెలిచినటువంటి వ్యక్తి హత్య కావించబడితే కనీసం పరామర్శించడానికి కూడా రాలేనటువంటి పెద్ద మనిషి నువ్వు హత్య కావించ 5 సంవత్సరాల్లో హత్య కావించబడినటువంటి వ్యక్తులలో ముద్దాయిల తరపున పనిచేసినటువంటి వ్యక్తి సత్యప్రసాద్ అంటే అక్కడ కులం గుత్రాల కులాన్ని తాకట్టు పెట్టావు నువ్వు అక్కడ నీ కులస్తులు ఆనాడు చనిపోతేనేమో ఒక న్యాయం ముద్దాయిల తరపున నువ్వు కాడేసుకున్నావు నిన్నటి రోజున రాజకీయాలతో కానివ్వండి దేంతో సంబంధం లేకుండా ఒక చిరంజీవి అసువులు బాసితే దాన్ని కుల ప్రస్తావన తీసుకొచ్చి కులాన్ని రెచ్చగొట్టాలని నువ్వు ప్రయత్నం చేయటం అంటే దీన్ని శవరాజకీయం అనక ఏమంటారని చెప్పేసి నేను ఒకటి అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ముఖ్యమంత్రి గారు వచ్చి పరామర్శించలేదని చెప్పన్నావు నువ్వు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నావు నీ గెస్ట్ హౌస్లో ఆక్రమిత గెస్ట్ హౌస్లో 2 నెలల క్రితం రేపల్లిలో మీ శాసనసభ్యుడి చేతుల మీదుగానే బీఫారం తీసుకున్నటువంటి ఒక కౌన్సిలర్ హత్య కావించబడితే మీ శాసనసభ్యుడు కనీసం ఆ హత్య జరిగినటువంటి కుటుంబ సభ్యులతో పరామర్శించే విషయంలో కానివ్వండి ఆ హత్య గావించబడినటువంటి సంఘటనలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కనీసం ఒక గంట కూడాను మీ శాసనసభ్యుడి సమయాన్ని కేటాయించడానికి ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి ఒక గంట కూడాను టైం సమయం కేటాయించలేనటువంటి పరిస్థితులు ఇక నువ్వు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నావు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరిచ్చిన బీఫారం ద్వారా గెలిచినటువంటి కౌన్సిలర్ హత్య గావించబడితే ఆయన్ని పరామర్శించడానికి నువ్వేమైనా రాగలిగేవా మీ శాసనసభ్యుడు ఏమైనా ఒక పూట కానివ్వండి 2 రోజులు కానివ్వండి ఏమైనా సమయాన్ని ఆ కుటుంబం తోడుగా ఏమైనా కేటాయించి అండగా ఉండగలిగారా లేదే నువ్వు ఖాళీగా ఉండి రాజకీయపరమైనటువంటి కారణాలతో హత్య గావించబడినటువంటి నీ వ్యక్తులను పరామర్శించడానికి రాలేనటువంటి అసహాయుడు నువ్వు రాజకీయాలతో సంబంధం లేకుండా స్థానికమైనటువంటి కుటుంబ తగాదాలతో కుర్రోడు చనిపోతే ఆ కుర్రోడిని అన్ని విధాలుగా ఆదుకోవటానికి ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహాయ సహకారం అందించినటువంటి పరిస్థితులు ఈనాటి ఉన్నవి నీకును మాకు తేడా అది ఆ తేడాను ఒక్కసారి మీరు గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం ఇకపోతే ఇంకోటి మాట్లాడాడు నేను సహజంగానే చాలా ఓర్పుతో ఉండే మనిషిని మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ రాజ్యసభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సామాజిక వర్గాల మీద ఉన్నటువంటి మమకారంతో ప్రేమతోటి వారిచ్చినటువంటి ఒక అవకాశంతో ఈ రోజున జాతీయ స్థాయిలోనే ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి రాజ్యసభలో అడుగుపెట్టేటటువంటి అవకాశాన్ని ఈనాడు మన ముఖ్యమంత్రి గారు మాకు కల్పించారు అదే రాజ్యసభ సీట్లు ఏమైనా ఖాళీ వస్తే
నీ టైంలో కోట్ల రూపాయలు బేరాలు పెట్టుకుని సొమ్ము చేసుకునేటువంటి నైజం నీది. అలాంటి కష్టపడి పైకి వచ్చినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, చాలా ఓర్పుగా నైతిక విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తిని నేను. నువ్వు నిన్న అక్కడికి వచ్చి మాట్లాడింది ఏంటి, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు జరిగితే వారు చూస్తూ ఊరు కూర్చుంటారు ఇట్లా, లేదనుకుంటే ఈ రాజ్యసభ సభ్యు ఎంపీ గారికి కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఇట్లా జరిగితే వారు చూస్తూ ఊరు కూర్చుంటారా అని చెప్పేసి నువ్వు మాట్లాడావు. అసలు వచ్చిన సంఘటన ఏంటి, అక్కడ సందర్భం ఏంటి, నువ్వు వాడినటువంటి ఆ భాష ఏంటి? నీకులాగా ఒక రెండు నిమిషాలు నా ఓర్పు నేను పక్కన పెట్టుకుంటే నువ్వు తలదించుకునే విధంగా మేము మాట్లాడగలుగుతాం. నీ సతీమణి గురించి శాసనసభలో ఒక ప్రస్తావన వస్తే ఒక చేతకాని దద్దమ్మలాగా వెళ్ళి బోరు బోరు అంటూ ఏడ్చినటువంటి అసహాయుడు నువ్వు. నువ్వు మా కుటుంబ సభ్యుల గురించి, మా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత నీకు నేనే లేదు. ఇంకొకసారి ఏదైనా సందర్భంలో కుటుంబ సందర్భం లేకుండా కుటుంబ సభ్యుల యొక్క ప్రస్తావన కనుక తీసుకొస్తే నాలుక చీరేస్తామని కూడా హెచ్చరిస్తున్నాను. రాజకీయాలు రాజకీయాలు చూసుకో, సందర్భం లేకుండా వచ్చిన సంఘటన ఏంటి, అక్కడ కుటుంబం అక్కడ వచ్చినటువంటి కుటుంబానికి ఒక భరోసాని ఒక భద్రతను కల్పించాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఆ సంఘటనని నీ రాజకీయ పబ్బం కొరకు కుల రాజకీయాల ప్రస్తావన తీసుకొస్తూ ప్రశాంతంగా నా గ్రామాలలో కులచిచ్చు రగిలిస్తూ ఆఖరికి కుటుంబ సభ్యుల ప్రస్తావన నువ్వు తీసుకొస్తున్నావంటే నువ్వు ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నావు అంతకుమించి నిదర్శనం ఇంకోటి లేనే లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నావు. కాబట్టి తస్మాత్ చంద్రబాబు నాయుడు గారు, నువ్వు 73 సంవత్సరాల వయసు దాటింది, నీకు మతి భ్రమించింది, ఎక్కడ ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కనీసం అవగాహన కూడా లేకుండా నీ నోటికొచ్చినట్టు నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు. కాబట్టి ఆ పరిస్థితులన్నింటినీ కూడా కొంచెం అదుపులో పెట్టుకోండి, లేకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరు కూర్చోరని చెప్పి ఈ సందర్భం హెచ్చరిస్తూ